बंजारा हिल्स के इलाके इंदिरा नगर में रागावा गेस्ट हाउस लॉज में वहां के वॉचमैन को लॉज में रहने वाले चार शरपसंद अफराद ने शराब के नशे में धुत होकर लॉज की बिल्डिंग के थर्ड फ्लोर से नीचे धक्का दे दिया, जिसके नतीजे में वॉचमैन यादगिरी की मौके पर ही मौत वाक़ हो गई। जैसे ही इस बात की इतला मुतालिका पुलिस को मिली, DCP वेस्ट जोन जोएल डेविस, IPS के अलावा ACP और इंस्पेक्टर बंजारा हिल्स ने मौके पर पहुंचकर एक मुकदमा दर्ज करते हुए नाश को बगर्ज पोस्टमार्टम उस्मानिया दवाखाना के मुर्दाखाना मुंतकिल कर दिया और मुख्तलिफ जावियों से मजीद तफ्तीश भी शुरू कर दी है। पेश है एवरी टाइम्स न्यूज चैनल की एक खसूसी रिपोर्ट। बंजारा हिल्स पुलिस स्टेशन यूसुफपुरा कृष्णानगर लो राघवा गेस्ट हाउस लो रूम नंबर 405-406 అనే నెంబర్లో 20వ తారీఖు నాడు నలుగురు చెన్నై నుంచి డ్యాన్సర్స్ వచ్చారు. అందులో మణి, దీనా, అదేవిధంగా నరేష్, నాగరాజు వీళ్ళు ఆ రూమ్లో ఆక్యుపై చేసుకుని ఉన్నారు. కానీ వాళ్ళకు మద్యం అలవాటు ఉంది, బాగా తాగినట్టున్నారు, గొడవ పడుతున్నారని చెప్పి రూమ్ బాయ్స్ వాచ్మెన్ చెప్పగా వాచ్మెన్ వాళ్ళని కంట్రోల్ చేయడానికి వస్తే వాళ్ళు ఫెరోషియస్గా నలుగురు అన్కంట్రోల్గా ఉండి వాచ్మెన్తో గొడవ పడి ఆయన్ని కొట్టుకుని తీసుకెళ్ళి పై ఫ్లోర్ నుంచి కిందకి తోసేయగా కింద పడిపోయాడు. ఆ స్పాట్ డెడ్ చనిపోయాడు. అతను ఇక్కడ వాచ్మెన్ యాదగిరి, దాదాపు వయసు 50 పైన ఉంటాయి. కాబట్టి అందులో ఒక ఇద్దరిని అయితే ఇమ్మీడియట్గా మేము పోలీస్ కస్టడీకి తీసుకున్నాము. ఇద్దరైతే పరాధిలో ఉన్నారు. ఈ దీని యొక్క పూర్వపరాలు ఏంది, ఆ మోటివ్ ఏ ఉద్దేశంతో ఇంత జరిగిందనే విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని క్లూస్ టీమ్ కూడా వచ్చింది. ఆ ప్రింట్స్ అన్ని తీస్తున్నారు, బ్లడ్ స్టెయిన్స్ అన్ని తీసుకొని పూర్తి సమగ్ర దర్యాప్తు చేసి అసలైన దోషుల్ని మేము పట్టుకొని కోర్టు వారి ముందు హాజరుపడతాం. ప్రాపర్ ఇక్కడ నియర్ మన వరంగల్ డిస్టిక్ గడ్కేశ్వర్ దగ్గర. వీళ్ళు చెన్నై బేస్ డాన్సర్స్ సంబంధించిన వాళ్ళు, షూటింగ్ నిమిత్తం వచ్చారు. మహిళ ఏం లేదు ఇందులో, అంటే మా దృశ్యం గారు మహిళ లేదు, నలుగురు మొగవాళ్ళే. అంటే రెగ్యులర్గా ఇక్కడ వచ్చేవాళ్ళే వాళ్ళు, ఈ హోటల్కి రెగ్యులర్గా ఎప్పుడు షూటింగ్ అవుతుంది ఇక్కడే వస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు మాత్రం 20వ తారీఖు నాడు ఏప్రిల్ నెల మాత్రం రూమ్ ఆక్యుపై చేసుకున్నట్టు ఉంది రికార్డు చూస్తే. దాని పరంగా ఈరోజు బాగా తాగి న్యూసెన్స్ చేస్తే రూమ్ బాయ్స్ కంట్రోల్ చేయడానికి పోతే ఫెరోషియస్గా వాళ్ళు ప్రవర్తించి తాగిన తర్వాత వాళ్ళు ఉన్న రాక్షసత్వం బయటేసి పాపం అమాయక వాచ్మెన్ని సిసి కిందకి పడేశారు, చనిపోయాడు స్పాట్.